మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం శాలిపేట్ గేట్ మెదక్ బోధన్ ప్రధాన రహదారిపై వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. హవేలీ గన్పూర్ ఎస్ఐ మురళి తెలిపిన వివరాల ప్రకారం శాలిపేట నుండి రాజపేటకు రేణుకా తల్లి గారి ఇంటి వస్తుండగా బస్సు దిగి రోడ్డు దాటుతుండగా క్రమంలో అతివేగంగా వెళ్తున్న లారీ కూతురు మహేశ్వరులపై చక్రాలు వెళ్లడంతో రెండు ముక్కలై అక్కడికక్కడే పాప మహేశ్వరి మృతి చెందింది. మృతురాలి తండ్రి గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడని తెలిపారు. సంఘటనా స్థలానికి హవేలీ గన్పూర్ పోలీసులు పరిశీలించి మృతదేహాన్ని మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్ పరారై ఉన్నాడని ఎస్ఐ తెలిపారు. అక్కడ ముందు సైడుకున్న లారీ తప్పున కొట్టేసి ఆ పాప చనిపోవడం జరిగింది. అయితే బస్సు దిగి ముందుకెళ్ళి పాప వాళ్ళ అమ్మగారింటికి వచ్చే సమయంలో లారీ అతను ఎలాంటి చూసుకోకుండా తప్పున స్పీడ్లో వచ్చి అమ్మాయిని గుద్దేయడం జరిగింది. అమ్మాయి స్పాట్లో డెడ్ బాడీ చనిపోవడం జరిగింది. దీనికి ప్రత్యామ్నాయ న్యాయం అనేది పోలీసులైనా ఎవరైనా దీన్ని ఖండించేసి మాకు అన్యాయం జరిగింది కాబట్టి న్యాయం జరిగి న్యాయం జరిగిన దాకా ఆ సేవను డెడ్ బాడీని ఎలాంటి తీయకుండా మేము ఖండిస్తున్నామని మేము ఖండిస్తున్నాం. నష్టపరిహారం చెల్లించాలి. వెళ్ళిపోయిన సందర్భంలో 2 కిలోమీటర్ దూరంలో వెనుక వాళ్ళు చూసి బైక్ల మీద వెళ్ళి ఆ లారీని అడ్డుకోవడం జరిగింది. ఆ లారీ డ్రైవర్ అప్పటికప్పుడే పరారై సైడ్కి వెళ్ళిపోయింది. లారీ ఇక్కడనే వదిలిపెట్టి సైడ్కి వెళ్ళిపోయింది. రాజస్థాన్ బండి అతను ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడిక్కడిని అందుబాటులో ఉండి మాకు తగిన అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరిగేదాకా డెడ్ బాడీ తీయము ఓనర్తో మాట్లాడించి పోలీస్ వ్యవస్థ వాళ్ళు ఇంకా ఏ కానీ ఎస్ఐ కానీ ఎవరైనా మాకు అన్యాయం జరిగింది అట్లాంటి అన్యాయంకి మనకు మాకు న్యాయం జరిగినాక ఈ డెడ్ బాడీ తీయమని మేము కోరుతున్నాము. గ్రామ సర్పంచ్ పాప ఎన్ని సంవత్సరాలు? పాప 6 సంవత్సరాలు. తల్లి పేరు? ఏం పేరు? తల్లి పేరు రేణుక. పిల్ల పేరు? మల్లేశ్వర్. మల్లేశ్వర్ చెప్పు ఏమైంది? మా స్పీరము బస్సు దిగినాము, అది పట్టుకుంటే అటక ఉరికొచ్చింది సార్. ఉరికొస్తే అక్కడ ఇట్లా అంత రప్పు ఎగరే వచ్చింది. ఉరికొచ్చింది బస్సు ఎంటకి వెళ్ళి వచ్చిందా? మీరు బస్సు దిగిందా మరి జర రోడ్డు దిగిందాక ఆమె చేయి పట్టుకుంటే అయిపోయింది కదా. ఆగలేదా బిడ్డ? చెప్పని ఆ ముందడికి నువ్వు కూడా జర్రంతా ఆగలేడు.